Hello everyone, this is the team from NDT CTC. In this video, we are going to discuss about the radiography testing. Okay, let's move to the topic. First definition of radiography test. For example, ultrasonic testing, radiography testing, eddy current test, magnetic particle test, and so on. ఏ టెస్ట్ కైనా సరే బేసికల్ గా వాటి యొక్క నేమ్ బట్టి అసలు ఏం జరుగుతుంది టెస్ట్ లో ఏం జరుగుతుంది అసలు ఏవి ఇన్పుట్స్ యూస్ చేస్తున్నాం అనేసి ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసోనిక్ టెస్ట్ తీసుకుందాం. సో అల్ట్రాసోనిక్ టెస్ట్ యొక్క నేమ్ బట్టి లైక్ మీరు నేమ్ అబ్జర్వ్ చేస్తే మీకు త్రీ వర్డ్స్ కనిపిస్తాయి, అల్ట్రాసోనిక్ అండ్ టెస్ట్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇదొక టైప్ ఆఫ్ టెస్ట్, లైక్ అల్ట్రాసోనిక్ టెస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ టెస్ట్ అండ్ వీఆర్ యూజింగ్ ది అల్ట్రాసోనిక్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటున్నాం అల్ట్రాసోనిక్ టెస్టింగ్. లైక్ ఇలాగనే కాదు, లైక్ ఒక ఎన్డిటీ మెథడ్స్ కానే కాదు, బేసికల్ గా ఏ మెథడ్స్ కైనా సరే, లైక్ బయట ఏ ప్రాసెస్ కైనా సరే, ఏ ప్రొసీజర్ కైనా సరే, లేకపోతే ఏ ఎగ్జామినేషన్ మెథడ్స్ కైనా సరే, బేసికల్ గా వాటి యొక్క నేమ్ బట్టి ఒక జనరల్ ఐడియా అనేది మనకి వస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్ అంటున్నాం. సో బ్లడ్ టెస్ట్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ బ్లడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అబ్నార్మల్, లైక్ పర్సన్ యొక్క ఇంటర్నల్ గా ఏముంది అని తెలుసుకోవటం, ఇంటర్నల్ గా వాటి యొక్క వాడు ఏ డిసీజ్ కి ఎఫెక్ట్ అయ్యాడు తెలుసుకోవటానికి మనం బేసికల్ గా బ్లడ్ టెస్ట్ అనేసి, యూరిన్ టెస్ట్ అనేసి జనరల్ గా చేస్తూ ఉంటాం. సో బ్లడ్ టెస్ట్ అంటే ఏం చేస్తుంది, అక్కడ జనరల్ గా బేసికల్ గా ఆ పర్సన్ ఏ ఎఫెక్ట్ అయ్యి, లైక్ ఎఫెక్ట్ అయిన పర్సన్ యొక్క బ్లడ్ తీసి దాన్ని చెక్ చేసి వాడు ఏ డిసీజ్ కి ఎఫెక్ట్ అయ్యాడో చెప్తున్నాం. సో అక్కడ ఇన్పుట్ ఏమైంది, లైక్ వాడు ఏ డిసీజ్ కి అంటే ఏ డిస్కంటిన్యూటీస్ కి ఆర్ లైక్ సారీ ఏ డిసెబిలిటీస్ ఆర్ ఏ డిసీజ్ కి ఎఫెక్ట్ అయ్యాడు అని తెలుసుకోవటానికి మనం ఏం చేస్తున్నాం, ఆ పర్సన్ యొక్క బ్లడ్ ని యూజ్ చేసి మనం టెస్ట్ చేస్తున్నాం. సో దాన్ని ఏమని చెప్తున్నాం, బ్లడ్ టెస్ట్ అని చెప్తున్నాం. సో బేసికల్ గా ఇలాగే బేసికల్ గా ఏ టెస్ట్ కైనా సరే వాడి దాని యొక్క నేమ్, లైక్ ఆ టెస్ట్ యొక్క నేమ్ బట్టి ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో ఆ నేమ్ బట్టి బేసిక్ ఐడియా వస్తుంది ఏమవుతుంది టెస్ట్ లో ఏమవుతుంది అని బేసిక్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇన్పుట్స్ ఏమి యూస్ చేస్తున్నాం కూడా బేసికల్ ఐడియా అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రేడియోగ్రఫీ టెస్ట్, సో రేడియోగ్రఫీ టెస్ట్ లోనే చూస్తే మీకు త్రీ వర్డ్స్ కనిపిస్తాయి, ఒకటి రేడియో, ఇంకొకటి గ్రాఫీ అండ్ టెస్ట్, రైట్? ఒకటి రేడియో, ఇంకొకటి గ్రాఫీ అండ్ టెస్ట్. సో యూ కెన్ లుక్ ఎట్ హియర్, రేడియోగ్రఫీ స్టాండ్స్ ఫర్ రేడియో, లైక్ రేడియో స్టాండ్స్ ఫర్ రేడియో యాక్టివరేజ్. సో మనం డిస్కస్ చేసుకున్నట్టే ఏమని చెప్తున్నాం, ఇక్కడ త్రీ వర్డ్స్ కనిపిస్తాయి, రేడియో, గ్రాఫీ అండ్ టెస్ట్. సో ఈ త్రీ వర్డ్స్ కి టెస్ట్ అంటే ఎగ్జామిన్, లైక్ టెస్ట్ అంటే ఎగ్జామిన్. ఎగ్జామిన్ ఫర్ వాట్ అండ్ ఫర్ వాట్ అండ్ ఫర్ లైక్ అసలు ఎగ్జామిన్ ఎందుకు చేస్తున్నాం? ఫర్ బేసికల్ గా ఈ రేడియోగ్రఫీ టెస్ట్ అనేసి, అల్ట్రాసోనిక్ టెస్టింగ్ అనేసి, లిక్విడ్ పెనిట్రెంట్ టెస్ట్ అనేసి బేసికల్ గా మెటీరియల్ కి టెస్ట్ చేయడానికి ఒక మెథడ్స్. సో ఎగ్జామిన్ అసలు ఎగ్జామిన్ ఎందుకు చేస్తున్నాం ఇక్కడ బేసికల్ గా? సో టెస్ట్ అంటే ఎగ్జామిన్ అనేది ఎందుకు చేస్తున్నాం? సో మనందరికీ తెలిసిందే ఎగ్జామిన్ అనేది ఎందుకు చేస్తుంటాం, లైక్ టెస్ట్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటాం, టు గెట్ టు నో ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్. ఒక మెటీరియల్ యొక్క క్వాలిటీ తెలుసుకోవటం మనం ఏం చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెమిస్టర్స్ ఉంటాయి, మన కాలేజెస్లో సెమిస్టర్స్ అనేసి, లేకపోతే లైక్ మన స్కూలింగ్స్లోనే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేసి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేసి ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ ఉంటుంటాయి. సో ఎగ్జామ్స్ అసలు ఆ ఎగ్జామ్స్ ఎందుకు పెడుతుంటాం అక్కడ? సో బేసికల్గా మన సెమిస్టర్స్ అనేవి, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేవి ఎందుకు పెడుతుంటుంటే ఒక పర్సన్ యొక్క ఎబిలిటీని అంటే క్లాస్లో చెప్పింది ఎంతవరకు రిసీవ్ చేసుకున్నాడు, ఎంత క్యాపబుల్గా ఉన్నాడు అంటే ఒక పర్సన్ యొక్క ఎబిలిటీని తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ అక్కడ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లడ్ టెస్ట్ అనేసి, యూరిన్ టెస్ట్ అనేసి చేస్తూ ఉంటాం కదా జనరల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఎందుకు చేస్తుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు ఏ డిసీజ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే వాడి యొక్క వర్కింగ్ అనేది రెగ్యులర్గానే ఉంటుంది, అదే ఏదైనా డిసీజ్కి లైక్ ఫీవర్కి కానీ, మలేరియాకి కానీ అండ్ సో ఆన్ సమ్ డిసీజెస్కి ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, వాడి యొక్క డైలీ యాక్టివిటీస్ నుంచి కొంత డీవియేషన్ అనేది జరుగుతుంది, అంటే లైక్ వీక్ అయిపోయినందువల్ల బేసికల్గా పర్ఫామ్ చేసే యాక్టివిటీస్ని ఆ
ఆ పర్టికులర్ టైమ్స్ లో చేయలేకపోవడం కానీ ఇలా జరుగుతుందంటే వీక్ అయిపోతున్నాడు అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్ అనేసి, యూరిన్ టెస్ట్ అనేసి, లైక్ యూరిన్ టెస్ట్ అనేసి డిఫరెంట్ టెస్ట్ అని మనం చేస్తుంటాం. దేనికోసం? పర్సన్ లో ఉన్న దే లైక్ వాడి యొక్క వీక్నెస్ కి కారణం ఏంటో తెలుసుకోవటానికి యూజ్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ కూడా అంటే క్యాపబిలిటీ గురించి టెక్ చేస్తాం. సో బేసికల్ గా సేమ్ సిమిలర్లీ ఇక్కడ టెస్ట్ లైక్ దీస్ మెటీరియల్ టెస్టింగ్ మెథడ్స్ లైక్ అల్ట్రాసోనిక్ టెస్టింగ్, రేడియోగ్రఫీ టెస్టింగ్, ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ఒక మెటీరియల్ యొక్క క్యాపబిలిటీని తెలుసుకోవటానికి, లైక్ మెటీరియల్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, ఎంత క్వాలిటీగా ఉంది అని తెలుసుకోవటానికి, అండ్ ఏవైనా ఫాల్స్ ఉన్నాయా, ఏవైనా డిస్కంటిన్యూటీస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్లు అనేవి జనరల్ గా చేస్తూ ఉంటున్నాం అనమాట. సో సో మూవింగ్ ఆన్ టు ది పాయింట్ ఆఫ్ రేడియోగ్రఫీ టెస్టింగ్. సో మనం డిస్కస్ చేసినట్టే ఏ మెథడ్ కైనా సరే బేసికల్ గా వాటి యొక్క నేమ్ బట్టి మనకు ఒక జనరల్ ఐడియా వస్తుంది అని చెప్తున్నాం కదా. సో రేడియోగ్రఫీ అండ్ టెస్ట్. సో టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామిన్ టు గెట్ టు నో ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లైక్ డిస్కంటిన్యూటీస్ ప్రెసెంట్ ఇన్ ది మెటీరియల్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ది రిమైనింగ్ టూ లైక్ టూ వర్డ్స్ లైక్ రిమైనింగ్ టూ రెండు ఇంకా రెండు విధాలు లైక్ రెండు పదాలను చూసుకుంటే మనకు ఫస్ట్ థింగ్ రేడియో ఉంది, సెకండ్ ఏంటి గ్రాఫీ ఉంది. సో రేడియో అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ, యూ కెన్ లుక్ యూ కెన్ అబ్జర్వ్ అట్ హియర్. రేడియో స్టాండ్స్ ఫర్ రేడియో యాక్టివ్ రేస్. సో రేడియో స్టాండ్స్ ఫర్ రేడియో యాక్టివ్ రేస్. సో రేడియో అంటే ఏమని చెప్తున్నావు, రేడియో యాక్టివ్ రేస్ అని చెప్తున్నావు అంటే లైక్ ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ లైక్ ద రేస్ విచ్ కెన్ అయనైజ్ ది సెల్స్ లైక్ విచ్ కెన్ అయనైజ్ దోస్ ఆర్ కమ్స్ అంటే ది రేడియో యాక్టివ్ రేస్. సో ఇక్కడ ఏం చేస్తున్నావు, రేడియో యాక్టివ్ రేస్ లైక్ రేడియో అంటే ఏమని చెప్తున్నావు, రేడియో యాక్టివ్ రేస్. అండ్ గ్రాఫ్ స్టాండ్స్ ఫర్ అన్ ఇమేజ్. సో గ్రాఫ్ అంటే ఇమేజ్, గ్రాఫ్ అంటే ఇమేజ్ అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే లైక్ ఈ నేమ్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం రేడియో యాక్టివ్ రేస్ అంటే ఎక్స్ రేస్ కానీ గామా రేస్ కానీ యూజ్ చేసి ఒక మెటీరియల్ని టెస్ట్ చేసి ఆ మెటీరియల్ ఒక ఇమేజ్ని మనం ప్రిపేర్ చేస్తే లైక్ ఆ టెస్ట్ ఏమని చెప్తున్నాం, రేడియోగ్రఫీ టెస్ట్ అని చెప్తా ఉంటాం. సో బేసికల్గా టెస్ట్ ఎలా పర్ఫామ్ అవుతుంది, అసలు రేడియోగ్రఫీ టెస్ట్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుందో చూసుకుంటే చూడండి, మీకు పిక్చర్లోనే మీకు అర్థం అవుతుంది లైక్ ఇది ఆబ్జెక్ట్, ఏ మెటీరియల్ అయితే చెక్ చేయాలనుకుంటున్నాం ఆ మెటీరియల్ ఇది, అండ్ ఇది సోర్స్ లైక్ సోర్స్ అండ్ ఇది ఫిలిం. బేసికల్గా రేడియోగ్రఫీ టెస్ట్ చేయాలి అంటే మనకి ఒక మెటీరియల్ మీద రేడియోగ్రఫీ టెస్ట్ చేయాలి అంటే బేసికల్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫిలిం కావాలి, ఒక ఫిలిం కావాలి. ఫిలిం అనేది ఏంటంటే ఏ లైక్ ఫిలిం అనే ఒక ఫిలిం ఉంటుంది. సో ఆ ఫిలిం మీదే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో బేసికల్గా మనకి ఏం కావాలి, ఒక ఫిలిం కావాలి అండ్ సోర్స్ లైక్ మన ఇన్పుట్ సోర్సెస్ లైక్ ఎక్స్రేస్ సోర్స్ కానీ గామారే సోర్స్ కానీ కావాలన్నమాట. సో బేసికల్గా టెస్ట్ ఏమవుతుంది అంటే మనం ఏ మెటీరియల్ అయితే చెక్ చేయాలనుకుంటున్నాం ఆ మెటీరియల్ని ఫిలింకి సోర్స్కి మధ్యలో ప్లేస్ చేస్తాం. సో ఫిలింకి సోర్స్కి మధ్యలో ప్లేస్ చేసినందువల్ల సోర్స్ నుంచి రిలీజ్ అయిన ఎక్స్రేస్ కానీ గామారేస్ ఏమవుతాయి అంటే మెటీరియల్ ద్వారా పెనిట్రేట్ అయ్యి లైక్ మెటీరియల్ ద్వారా పెనిట్రేట్ అయ్యి రిమైనింగ్ ఎనర్జీ అనేది ఈ ఫిలిం మీద పడుతుంది. అండ్ ఫిలిం మీద పడినప్పుడు ఈ ఫిలిం ఏమవుతుంది అంటే డిఫరెంట్ రేడియేషన్స్ రీచ్ అయినందువల్ల ఇమేజ్ అనేది వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు అనేది మనకి టెస్ట్ అనేది పర్ఫామ్ అవుతుంది. బేసికల్గా ఫస్ట్ ఫిలిం గురించి డిస్కస్ చేయాలి అంటే లైక్ ఇది టెస్ట్, జనరల్గా చెప్పాలంటే ఇది టెస్ట్. సో అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఒక క్లియర్ ఐడియా కోసం ఒక క్లియర్ ఐడియా కోసం గుర్తుంచుకోండి, బేసికల్గా ఈ ఫిలిం అని చెప్తున్నాం కదా, ఈ ఫిలిం అనేది జనరలీ మేడప్ ఆఫ్ ఫోటో ఎమల్షన్. సో ఫోటో ఎమల్షన్ లేయర్తో తయారవుతుంది ఈ ఫిలిం అనేది. జనరల్గా ఫిలిం అనేది ఇనీషియల్గా ఎలా ఉంటుంది అంటే లైట్ కలర్లో ఉంటుంది. లైట్ అంటే వైట్ కలర్ ఆర్ లైట్ గ్రీనిష్ కలర్ అని చెప్పుకోవచ్చు జనరల్గా. సో ఈ ఫిలిం అనేది లైట్ వైట్ కలర్లో ఉంటుంది, లైక్ వైట్ కలర్ ఆర్ గ్రే లైక్ లైట్లీ గ్రీనిష్ కలర్లో ఉంటుంది. సో ఈ ఫిలిం ఏమవుతుంది అంటే ఎనర్జీ రీచ్ అయ్యే కొద్దీ ఈ ఫిలిం అనేది డార్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఎనర్జీ రీచ్ అయ్యే కొద్దీ ఫిలిం అనేది డార్క్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీ రీచ్ అయితే ఎక్కువగా డార్క్ అవుతుంది, తక్కువ ఎనర్జీ రీచ్ అయితే తక్కువగా డార్క్ అవుతుంది. సో బేసికల్గా ఈ ఫిలిం ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్తో ఇంట్రాక్ట్ అయినా సరే, అంటే లైక్ విజిబుల్ లైట్తో ఇంట్రాక్ట్ అయినా సరే, అల్ట్రావైలెట్ లైట్తో ఇంట్రాక్ట్ అయినా సరే,
ఏ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ తో ఇంట్రాక్ట్ అయినా సరే ఇదేమవుతుంది అంటే డార్క్ అనేది లైక్ వైట్ నుంచి డార్క్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో బేసికల్ గా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫిలిం ని మనం సూటబుల్ గా మన టెస్ట్ కి సూటబుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ ఫిలిం ని కవర్ చేసుకుంటాం అనమాట. బేసికల్ గా సన్లైట్ కి విజిబుల్ అవ్వకుండా, సన్లైట్ కి ఇంట్రాక్ట్ అవ్వకుండా ఉండేటట్టు మనం ఏం చేస్తామంటే క్యాసెట్స్ లో కానీ లైక్ లెడ్ స్క్రీన్స్ మధ్యలో ప్లేస్ చేసి, క్యాసెట్స్ లో ప్లేస్ చేసినట్టు లైక్ క్యాసెట్స్ లో ప్లేస్ చేసి కవర్ చేసుకోండి. అంటే కప్పేస్తాం ఫస్ట్. ఎందువల్ల అంటే క్యాసెట్స్ లో ప్లేస్ చేసినందువల్ల సన్లైట్ కి పెనిట్రేషన్ పవర్ అనేది ఉండదు జనరల్ గా. లైక్ ఒక ఆబ్జెక్ట్ నుంచి పెనిట్రేట్ అయిపోయే పవర్ అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కవర్ కవరింగ్ చేసేసినందువల్ల ఆ ఫిలిం కి ఏమవుతుంది, సన్లైట్ అనేది రీచ్ అవ్వదు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ ఫిలిం ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ మీద ప్లేస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఎక్స్రేస్ గామా రేస్ రిలీజ్ అయిన ఎక్స్రేస్ ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ ఏదో ఒక రేస్ మాత్రం ఒకసారిగా యూజ్ చేస్తాం, రైట్? సో ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ యూజ్ చేస్తాం. ఈ ఎక్స్రేస్ గామా రేస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే లైక్ అవి మెటీరియల్ ద్వారా కూడా పెనిట్రేట్ అయిపోగలవు. సో మెటీరియల్ ద్వారా కూడా పెనిట్రేట్ అయిపోయినందువల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మెటీరియల్ మధ్యలో ప్లేస్ అయిన మెటీరియల్ ద్వారా పెనిట్రేట్ అయిపోయి ఎనర్జీ అనేది ఫిలిం మీద పడుతుంది. సో ఎనర్జీ అనేది ఫిలిం మీద పడినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే వేరియేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర ఎక్కువ ఎనర్జీ పడచ్చు, ఇంకో దగ్గర తక్కువ ఎనర్జీ పడచ్చు. సో ఇలా ఈ వేరియేషన్ వల్ల మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంది, ఆబ్జెక్ట్ లో డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. అంటే డిస్కంటిన్యూటీస్ ఏమైనా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫోటో లాగనమాట. లైక్ మన ఫోటో లాగా, లైక్ మనం జనరల్ గా పిక్స్ తీసుకుంటూ ఉంటాం కదా ఫోటో లాగే. సో ఫోటోలో ఎలా ఏమొస్తుంది, పర్సన్ ఎలా ఉంటే మీ పిక్ లైక్ ఫోటో కూడా అలాగే వస్తుంది. ఇక్కడ కూడా మెటీరియల్ ఎలాగ ఉంటే దాని యొక్క పిక్ లైక్ దాని యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ అలాగే జనరేట్ అవుతుంది. అంటే మెటీరియల్ ఏవైనా డిస్కంటిన్యూటీ ఉంటే ఇమేజ్ లో కూడా డిస్కంటిన్యూటీ అనేది చూపిస్తుంది అండ్ ఆ పర్టికులర్ లొకేషన్ లో చూపిస్తూ ఉంటుంది అనమాట, రైట్? సో దానివల్ల దీన్ని ఏమన్నా ఏం చేసాం, రేడియోగ్రఫీ టెస్ట్ అన్నాం. అంటే రేడియో యాక్టివ్ రేస్ ని యూస్ చేసి మన యొక్క ఇమేజ్ ని ట్రన్జేట్ చేసి ఆ మెటీరియల్ ఒక లైక్ మెటీరియల్ యొక్క క్వాలిటీని చెక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమని చెప్తున్నాం, రేడియోగ్రఫీ టెస్ట్ అని చెప్తున్నాం. సో యూ కెన్ లుక్ ఎట్ హియర్, ఇండస్ట్రియల్ ఆర్ కన్వెన్షనల్ రేడియోగ్రఫీ ఇండికేట్స్ దట్ ఆప్టైనింగ్ అన్ ఇమేజ్ ఆన్ ఏ ఫిలిం యూజింగ్ రేడియో యాక్టివ్ రేస్. సో డిస్కసింగ్ అబౌట్ ది లైక్ డెఫినేషన్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తుంది, సేమ్ థింగ్ మనం చూసిందే. సో డెఫినేషన్ అంటే ఏం చెప్తున్నాం, లైక్ బేసికల్ గా టెస్ట్ అంటే రేడియోగ్రఫీ టెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ది డెఫినేషన్ అని చెప్తే, రేడియోగ్రఫీ టెస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎన్డిటి మెథడ్ ఇన్ విచ్ వీ యూస్ ది రేడియో యాక్టివ్ రేస్ లైక్ ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అండ్ వి పాస్ ది ఎక్స్రేస్ అండ్ గామా రేస్ త్రూ ది మెటీరియల్ అండ్ వి జనరేట్ అన్ ఇమేజ్ ఆర్ వి ఆప్టైన్ ఏ ఇమేజ్ like we obtain an image hence like it is known as the radiography test. So you can look at here, industrial or conventional radiography indicates that obtaining an image on a film using the radioactive rays, so it is known as the radiography test, right? So ikkada em chestam ante manam material ni source ki film madhyalo place chesi aa material yok image anedi film meda generate chestam. So basically ga manaki ఏ మెటీరియల్ అయినా అల్ట్రా లైక్ రేడియోగ్రఫీ టెస్ట్ యూజ్ చేసి ఏ మెటీరియల్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ పోరస్ మెటీరియల్ చెక్ చేసుకోవచ్చు, నాన్ ఫెర్రస్ చెక్ చేసుకోవచ్చు, నాన్ ఫెర్రస్ చెక్ చేసుకోవచ్చు అండ్ సో ఆన్ చెక్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెస్ట్లు ఉన్నాయి మనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్. సో మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ లో ఏమవుతుంది అంటే ఓన్లీ ఫెర్రస్ మెటీరియల్స్ మాత్రమే చెక్ చేసుకోగలం. అదే లిక్విడ్ పెనిట్రెంట్ టెస్ట్ లో అయితే ఓన్లీ నాన్ పోరస్ మెటీరియల్స్ మాత్రమే చెక్ చేసుకోగలం. సో ఇలాంటి లిమిటేషన్ ఏమి లేకుండా ఆల్ లైక్ మనకి రేడియోగ్రఫీ టెస్ట్ లో మెటీరియల్ లిమిటేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ప్రతి మెటీరియల్ లో పెనిట్రేట్ అవ్వగలదు కాబట్టి మన యొక్క రేడియో యాక్టివ్ రేస్ అనేవి ప్రతి మెటీరియల్ లో పెనిట్రేట్ అవుతాయి. సో ప్రతి మెటీరియల్ మనం చెక్ చేసుకోగలం, రైట్? సో మెటీరియల్ లిమిటేషన్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్ మనకి ఇక్కడ ఇంటర్నల్ అండ్ సర్ఫేస్ డిస్కంటిన్యూటీస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే త్రూఅవుట్ ది మెటీరియల్ పాస్ అవుతుంది కాబట్టి రేస్ అనేవి మనకి త్రూఅవుట్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లైక్ మనకు తెలిసింది, ఆల్రెడీ తెలిసింది మన యొక్క ఇన్పుట్ లెవెల్ బట్టి మన యొక్క అవుట్పుట్ లైక్ మన యొక్క రిజల్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. మన యొక్క ఇన్పుట్ లెవెల్ త్రూఅవుట్ ది మెటీరియల్ ఉంటే మన యొక్క అవుట్పుట్ కూడా త్రూఅవుట్ ది మెటీరియల్ అనేది మన యొక్క రిజల్ట్ కూడా త్రూఅవుట్ ది మెటీరియల్ తెలుస్తుంటుంది అనమాట, రైట్? సో ఇట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ది రేడియోగ్రఫీ టెస్ట్, రైట్? నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ రేడియోగ్రఫీ టెస్టింగ్.
సో ప్రిన్సిపల్ అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటి సో ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ సో బేసికల్ గా చూసుకుంటే ఏ మెథడ్ అయినా సరే లైక్ ఏ టెస్ట్ అయినా సరే ఒక బేసిక్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది ఆ బేసిక్ కాన్సెప్ట్ తోటే కంప్లీట్ టెస్ట్ అనేది పర్ఫామ్ జరుగుతుంది లైక్ ఆ బేసిక్ కాన్సెప్ట్ తోటి కంప్లీట్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ బేసిక్ కాన్సెప్ట్ని ఏమని చెప్తాం అంటే కీ కాన్సెప్ట్ ఆర్ లైక్ హార్ట్ కాన్సెప్ట్ ద కీ కాన్సెప్ట్ని మనం ఏమని చెప్తూ ఉంటాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రేడియోగ్రఫీ టెస్ట్ సో నాట్ ఓన్లీ రేడియోగ్రఫీ ప్రతి టెస్ట్కి ఒక కీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది అదే ఎల్పిటీ చూసుకుంటే క్యాపిలరీ యాక్షన్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది అదే యూటీకి చూసుకుంటే అకాస్టిక్ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది సో సిమిలర్లీ మన ఆర్టీకి చూసుకుంటే ఆర్టీ యొక్క ప్రిన్సిపల్ అంటే ఈ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది ఇక్కడ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రేడియోగ్రఫీ ఈజ్ డిఫరెన్షియల్ అబ్జర్ప్షన్ అంటే సో డిఫరెన్షియల్ అబ్జర్ప్షన్ అంటే మనకు అర్థమే లైక్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది ఇక్కడ డిఫరెన్షియల్ అబ్జర్ప్షన్ అంటే సో మీకు బేసికల్ గా ఒక వర్డ్ చూస్తే మీకు ఈ వర్డ్ చూస్తేనే ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది సో డిఫరెన్షియల్ అబ్జర్ప్షన్ అంటే అబ్జర్ప్షన్ వేరియేషన్ రైట్ సో ఈ అబ్జర్ప్షన్ వేరియేషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం టెస్ట్ ని పర్ఫామ్ చేస్తున్నాం అంటే టెస్ట్ పర్ఫామ్ చేసి అందులో మెటీరియల్ ఏవైనా డిస్కంటిన్యూటీస్ ఉన్నాయా లేవా లేకపోతే ఎక్కడ ఉన్నాయి ఒకవేళ ఉంటే డిస్కంటిన్యూటీస్ ఎక్కడ ఉన్నాయి అవి ఎలాంటివి ఏ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అని ఈ టెస్ట్ లైక్ ఈ ఈ కాన్సెప్ట్ బట్టి అబ్జర్వేషన్ వేరియేషన్ కాన్సెప్ట్ బట్టి తెలుసుకుంటాం అన్నమాట సో అబ్జర్వేషన్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక మెటీరియల్ ద్వారా మనం ఎనర్జీని పాస్ చేస్తున్నాం సో మెటీరియల్ ద్వారా ఎనర్జీ పాస్ అయినప్పుడు ఆ మెటీరియల్ నుంచి రిలీజ్ అయ్యి ఫిలిం మీద పడే ఎనర్జీ బేస్ చేసుకుని మనం టెస్ట్ చేస్తున్నాం సో ఆల్రెడీ లాస్ట్ లైన్లో డిస్కస్ చేసుకున్నాం సో ఇక్కడ మెటీరియల్ నుంచి పాస్ అయిన తర్వాత లైక్ ఒక మెటీరియల్లో పాస్ అయిన తర్వాత ఆ మెటీరియల్లోని వేరియేషన్ లైక్ అబ్జర్వేషన్ వేరియేషన్స్ అనేవి లైక్ మెటీరియల్ టు మెటీరియల్ ఈ రేడియేషన్ అబ్జర్వేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అసలు ఈ అబ్జర్వేషన్ వేరియేషన్ అనేది ఏ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు దిస్ మీన్స్ దట్ డిఫరెంట్ మెటీరియల్ అబ్జర్వ్ ది డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ బేస్డ్ ఆన్ ది థిక్నెస్ డిఫరెన్సెస్ డెన్సిటీ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి లైక్ వేరియేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో అసలు ఆ వేరియేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్తే ఇక్కడ చూసే లైక్ ఇక్కడ లైక్ ఈ డిఫరెంట్ వేరియేషన్ లైక్ అబ్జర్వేషన్ వేరియేషన్ అనేది త్రీ కాన్సెప్ట్స్ మీద లైక్ డిపెండ్ అయ్యి ఉంది ఒకటి థిక్నెస్ డిఫరెన్స్ అంటే థిక్నెస్ వేరే ఉన్న లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటి థిక్నెస్ ఎక్కువ ఉంది ఒకటి థిక్నెస్ తక్కువ ఉంది ఈ రెంట్లకి అబ్జర్వేషన్ వేరియేషన్ డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ డెన్సిటీ సో డెన్సిటీ అంటే లైక్ మెటీరియల్ చేంజ్ డెన్సిటీ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా డెన్సిటీ చేంజ్ అనేది అవుతూ ఉంటుంది అంటే ఒక మెటీరియల్ ఇంకో మెటీరియల్కి అబ్జర్వేషన్ వాల్యూ అనేవి చేంజ్ ఉంటుంది అండ్ ప్రెజెన్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ సో ఈ డిఫరెన్షియల్ అబ్జర్వేషన్ని మనం త్రీ కేసెస్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒకటి థిక్నెస్ చేంజ్ అయినా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి డెన్సిటీ చేంజ్ అయినా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి ప్రెజెన్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అయినా సరే అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎలా వేరియేషన్ అవుతుంది థిక్నెస్ చేంజ్ అయితే ఎలా కనిపిస్తుంది లైక్ థిక్నెస్ చేంజ్ వల్ల మనకి డిఫరెన్షియల్ అబ్జర్వేషన్ ఎలా వస్తుంది ఎలా అబ్జర్వ్ అవుతుంది అండ్ డెన్సిటీ చేంజ్ వల్ల ఎలా అబ్జర్వ్ అవుతుంది లైక్ డెన్సిటీ చేంజ్ వల్ల ఎలా డిఫరెన్షియల్ అబ్జర్వేషన్ వస్తుంది ఎలా అబ్జర్వ్ అవుతుంది అండ్ సిమిలర్లీ ప్రెజెన్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వల్ల ఎలా అని పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ మనం చెప్పుకున్నాం అసలు టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది లైక్ ఒక టెస్ట్ అనేది ఎలా జరుగుతుందో ఫస్ట్ చూసుకుంటే ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ స్లైడ్స్లో డిస్కస్ చేసాం సో ఎలా జరుగుతుందని చెప్పుకున్నాం ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నాం ఒక సోర్స్కి అండ్ ఫిలిం అరేంజ్మెంట్కి మధ్యలో ప్లేస్ చేస్తున్నాం సో ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయండి సో చూసారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిలిం అయితే పైన లైక్ టాప్ అండ్ బాటంలో లెడ్ స్క్రీన్స్ ప్లేస్ చేస్తున్నాం సో టాప్ అండ్ బాటంలో లెడ్ స్క్రీన్ ప్లేస్ చేస్తున్నాం అండ్ ఎంటైర్ థింగ్ని ఒక క్యాసెట్స్లో కవర్ చేస్తున్నాం క్యాసెట్ తోటి క్యాసెట్లో ప్లేస్ చేస్తున్నాం సో ఇలా చేయటానికి కారణం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎందుకు అంటే బేసికల్గా ఫిలిం అనేది లైట్ కలర్లో ఉంటుంది అది ఏ రేడియేషన్తో లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో ఇంటరాక్ట్ అయినా సరే అది ఏమవుతుందని చెప్పాం డార్క్ అయిపోతుంది సో దానికోసమే సన్లైట్తో ఇంట్రాక్షన్ అనేది అవాయిడ్ చేయటానికి బేసికల్గా ఫిలింని సన్లైట్తో ఇంట్రాక్ట్ చేయడానికి అవాయిడ్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే
డార్క్ రూమ్ లో ఎంటైర్ డార్క్ రూమ్ లో లైక్ ఈ ప్రాసెస్ అంతా అంటే ఫిలిం ని కట్ చేయడం కానీ ఫిలిం ని ఈ క్యాసెట్స్ మధ్యలో ప్లేస్ చేయడం కానీ అండ్ ఫిలిం ని లైక్ ఎలా ఎలా ప్రిపేర్ చేయడం ఎంటైర్ పార్ట్ అంతా ఒక డార్క్ రూమ్ లో జరుగుతుంది. సో డార్క్ రూమ్ లో జరిగినందువల్ల అక్కడ ఏమవుతుంది, లైట్ తో ఇంటరాక్ట్ అవ్వదు. సో ఇక్కడ క్యాసెట్స్ లో ఎంటర్ అయిన తర్వాత వన్స్ ఆ ఫిలిం అనేది క్యాసెట్స్ లో ఫిల్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చేసినా ప్రాబ్లం లేదు. అంటే డార్క్ రూమ్ లోనే కాకుండా లైక్ బయట ఎన్వైరాన్మెంట్ లో కూడా తీసుకొచ్చేసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్యాసెట్స్ లో కవర్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ. సో క్యాసెట్స్ ద్వారా కవర్ అయినందువల్ల సన్లైట్ తో ఇంటరాక్ట్ అవ్వదు. సో ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే పెనిట్రేట్ అవ్వాలి, ఆ క్యాసెట్స్ నుంచి పెనిట్రేట్ అయ్యి ఫిలిం మీద పడాలి, లైక్ ఫిలిం మీద ఎనర్జీ అనేది పడాలి. సో ఇలాగా ఈ విజిబుల్ లైట్ కి ఎనర్జీ లేదు, బేసికల్ గా పెనిట్రేట్ అయ్యే మెటీరియల్ ద్వారా పెనిట్రేట్ అయ్యేంత ఎనర్జీ లెవెల్స్ అనేవి లేవు. సో ఎనర్జీ అంత ఎనర్జీ ఉంది అంటే ఒక బేసికల్ గా ఎక్స్రేస్ అండ్ కామారేస్. సో ఇనిషియల్ గా ఏం చేస్తున్నాం, ఇలా సెటప్ చేస్తున్నాం అండ్ మనం ఏం చేస్తాం అంటే మెటీరియల్ కి ఒక సైడ్ ఈ ఫిలిం ని ప్లేస్ చేస్తాం అండ్ ఆపోజిట్ సైడ్ మనం ఏం చేస్తాం అంటే సోర్స్ ని ప్లేస్ చేస్తాం. సో సోర్స్ నుంచి ఎక్స్రేస్ గామారేస్ రిలీజ్ అయిన ఎక్స్రేస్ గామారేస్ మెటీరియల్ ద్వారా పాస్ అయ్యి అండ్ మెటీరియల్ ద్వారా పాస్ అయ్యి మెటీరియల్ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అయిపోయి అండ్ రిమైనింగ్ ఎనర్జీ అనేది ఫిలిం మీద పడుతుంది. సో ఫిలిం మీద అబ్జర్వ్ అయిన తర్వాత ఆ ఫిలింను మనం ఏం చేస్తాం అంటే ఫిలిం డెవలపింగ్ చేస్తాం, అంటే ఫిలింని డెవలప్ చేస్తాం అనమాట. సో అంటే బేసికల్ గా ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ అంతా సిమిలర్ గా ఎలా ఉంటుంది అంటే మన ఓల్డెన్ డేస్ లోని లైక్ మన ఓల్డెన్ డేస్ లోని ఫోటో తీసుకునేటట్టే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఓల్డెన్ డేస్ లో ఫోటో తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు, ఒక రీల్ సెట్ చేస్తాడు కదా, లైక్ కెమెరాలో ఏం చేస్తాడు ఒక రీల్ సెట్ చేస్తాడు. సో అదే కాన్సెప్ట్ అక్కడ ఏమవుతుంది అంటే ఫిలిం సెటప్ ప్రాసెస్ లైక్ ఫిలిం లోడింగ్ ప్రాసెస్ అండ్ ఫిలిం సెట్ చేసిన తర్వాత ఏం లైక్ రీల్ సెట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు వాడు పిక్చర్ తీసుకుంటాడు రైట్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏమవుతుందంటే మెటీరియల్ని ఎక్స్పోజ్ చేస్తున్నట్టు అనమాట. సో మెటీరియల్ ఎక్స్పోజ్ అయితే ఫిలిం కూడా ఎక్స్పోజ్ అయినట్టే కాన్సెప్ట్. సో పిక్చర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు లైక్ ఫోటోగ్రఫీలోని ఇక్కడ ఆ రీల్ని ఏం చేస్తాడంటే ఒక డార్క్ రూమ్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఓల్డెన్ డేస్లో ఫోటో ఎలాగ తీసేవాడు, ఒక డార్క్ రూమ్లో ఏం చేసేవాడు కడుగుతాడు, లైక్ కడిగేవాడు ఫిలిం కడుగుతున్నాడు అని చెప్తారు కదా. సో బేసికల్గా సేమ్ ఇక్కడ కూడా ఫిలిం డెవలపింగ్. సో కడగడం లైక్ అక్కడ కడిగే కాన్సెప్ట్ ఫిలిం కడగడమే, ఇక్కడ ఏమని చెప్పినాం ఫిలిం డెవలపింగ్ ప్రాసెస్. సో ఫిలిం డెవలపింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ వేరియేషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట, ఇమేజ్ అనేది కనిపిస్తుంది లైక్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది. అంటే ఫిలిం ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక హిడెన్ ఇమేజ్ మాత్రమే అంటే కంటికి కనిపించిన ఇమేజ్ మాత్రమే ఉంటుంది అండ్ దాన్ని డెవలప్ చేసిన తర్వాత మీకు వేరియేషన్ అంటే లైట్ డార్క్ వేరియేషన్ అనేది లైక్ వేరియేషన్ ఇమేజ్ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫిలిం ప్రాసెసింగ్ జరిగింది, ఫిలిం ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫిలిం అంతా ఒకేలా ఉంటే యూనిఫామ్ ఉంటే మెటీరియల్లో ఏ డిస్కంటిన్యూటీ లేనట్టు. అంటే ఇక్కడ ఏం ఒక మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, లోన ఏ డిఫెక్ట్ కానీ ఏ క్రాక్ కానీ ఏ అన్వాంటెడ్ మెటీరియల్ కానీ ఏ వేరియేషన్ అనేది లేదు. సో ఏ వేరియేషన్ లేనందువల్ల ఫిలిం మీద పడే ఎనర్జీ కూడా యూనిఫామ్గానే ఉంటుంది, ఫిలిం మీద పడే ఎనర్జీ కూడా యూనిఫామ్గానే ఉంటుంది. సో యూనిఫామ్గా ఉన్నందువల్ల సో యూనిఫామ్గా ఉంటుంది ఇమేజ్ అనేది కూడా యూనిఫామ్గా ఉంటుంది రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెస్ ఆఫ్ రేడియోగ్రఫీ లైక్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ థిక్నెస్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రిన్సిపల్ డిస్కస్ చేసేటప్పుడు అబ్జర్వేషన్ డిఫరెన్స్ అనేవి ఏ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని వస్తుంది అని చూసుకుంటే థిక్నెస్ వేరియేషన్ వల్ల అబ్జర్వేషన్ డిఫరెన్స్ అనేది వస్తుందని చెప్పుకున్నాం అండ్ డెన్సిటీ వేరియేషన్ వల్ల అబ్జర్వేషన్ వేరియేషన్ వస్తుందని చూసుకున్నాం అండ్ ప్రెసెన్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ వల్ల అబ్జర్వేషన్ వేరియేషన్ వస్తుంది అని చూసుకున్నాం. ఫస్ట్ థిక్నెస్ డిఫరెన్స్ వల్ల ఎలా అబ్జర్వ్ అవుతుంది అని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటీరియల్ తీసుకున్నాను నేను రైట్, సేమ్ మెటీరియల్ అంటే అయితే స్టీల్ కానీ లేకపోతే అల్యూమినియం కానీ ఒకటే మెటీరియల్ కానీ డిఫరెంట్ థిక్నెసెస్ తీసుకున్నాను ఇక్కడ, లైక్ ఇది ఒక ఎక్స్ థిక్నెస్ అయితే ఇది ఒక వై థిక్నెస్ ఇది జెడ్ థిక్నెస్. సేమ్ మెటీరియల్ లైక్ స్టీల్ అయితే స్టీల్ కానీ అల్యూమినియం అయితే అల్యూమినియం కానీ ఏదైనా సరే ఒకటే మెటీరియల్ కానీ డిఫరెంట్ థిక్నెసెస్ ఇవి. సో డిఫరెంట్ థిక్నెసెస్ తీసుకొని మనం కింద నేను చేశాను ఫిలిం ఒకటే ఫిలిం ప్లేస్ చేశాను, త్రీ థిక్నెస్ వేరియేషన్లో కూడా ఒకటే ఫిలిం అనేది ఇలా ప్లేస్ చేశాను అండ్ సోర్స్ కూడా సేమ్ హైట్లో ప్లేస్ చేసి ఎనర్జీ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ చేశాను. సో ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పాస్ అయింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి 100% ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ అయింది అనుకుందాం. సో 100% ఆఫ్ ఎనర్జీ పాస్ అయినప్పుడు త్రూఅవుట్ ది మెటీరియల్ 100% ఆఫ్ ఎనర్జీ పాస్ అయినప్పుడు
ఇక్కడేమవుతుంది, ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంది, ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంది, ఇక్కడ ఇంకా తక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి పాస్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ ఎక్కువ ఉన్నందువల్ల ఆల్రెడీ తెలిసింది మనం ఒక ఎనర్జీ అనేది మెటీరియల్ ద్వారా పాస్ అయినప్పుడు ఎంతో కొంత ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉన్నందువల్ల అబ్జర్వేషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంటే అబ్జర్వేషన్ వాల్యూస్ కూడా తక్కువ ఉంటాయి. సో బేసికల్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే, థిక్నెస్ ఎక్కువ ఉంటే అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, థిక్నెస్ తక్కువ ఉంటే అబ్జర్వేషన్ అనేది తక్కువ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన కాన్సెప్ట్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ బాటిల్ ఉంది, 2 లీటర్స్ బాటిల్ ఉంది. సో 1 లీటర్ బాటిల్ అనేది 1 లీటర్ వాటర్ కానీ 1 లీటర్ డ్రింక్ కానీ, లైక్ 1 లీటర్ కెపాసిటీ ఉన్న బాటిల్ అనేది 1 లీటర్ హోల్డ్ చేసుకోగలదు. 2 లీటర్ బాటిల్స్ అయితే 2 లీటర్ హోల్డ్ చేసుకోగలదు. లైక్ అర్థమైంది అనుకుంటా బేసికల్గా. అంటే పర్సన్ బట్టి, లైక్ ఇక్కడ ఆబ్జెక్ట్ బట్టి అబ్జర్వేషన్ వేరియేషన్ ఎలా వస్తుందో, లైక్ సేమ్ సిమిలర్లీ అక్కడ బాటిల్స్ బట్టి వేరియేషన్ హోల్డింగ్ వేరియేషన్ ఎలా వస్తుందో, ఇక్కడ థిక్నెస్ బట్టి కూడా లైక్ అబ్జర్వేషన్ వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. రైట్, సో ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉన్నందువల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, లైక్ చూద్దాం. లైక్ బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40% ఆఫ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ 30% ఆఫ్ ఎనర్జీ మాత్రం అబ్జర్వ్ చేసుకుంది, ఇక్కడ 20% ఎనర్జీ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకుందాం. రైట్, సో థిక్నెస్ వేరియేషన్ బట్టి ఒక అబ్జర్వేషన్, లైక్ ఒక అబ్జర్వేషన్ లెవెల్ని ఇచ్చుకున్నాం. అంటే 100% ఆఫ్ ఎనర్జీలో ఇక్కడ ఓన్లీ, అంటే ఈ రీజన్లో ఓన్లీ, ఈ రీజన్లో 40% ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది, ఈ రీజన్లోనే 30% ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది, ఈ రీజన్లోనే 20% ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. సో ఫిలిం మీద, లైక్ ఆబ్జెక్ట్ మీద సేమ్ ఎనర్జీ పాస్ అవుతుంది, కానీ ఆబ్జెక్ట్ నుంచి ఫిలిం మీద పడేటప్పటికి వేరియేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100% ఆఫ్ ఎనర్జీ పాస్ అయినా సరే 40% ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ అబ్జర్వ్ అయిపోయింది, సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 60% ఆఫ్ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది ఫిలిం మీదకి, ఈ పాయింట్లో ట్రాన్స్మిట్ అవుతుంది. రైట్, సో ఈ పాయింట్లోకి రాబోతుడికి 100 - 30, సో ఈ పాయింట్లో రాబోతుడికి 70% ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, అండ్ ఈ పాయింట్లోకి రాబోతుడికి ఫిలిం మీదకి 80% ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే 20% ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది, రిమైనింగ్ 80% మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ థిక్నెస్ వేరియేషన్ వల్ల అబ్జర్వేషన్ వేరియేషన్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అబ్జర్వేషన్ వేరియేషన్ వల్ల ఫిలిం మీద పడే ట్రాన్స్మిటెడ్ ఎనర్జీ వేరియేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, తక్కువ ట్రాన్స్మిషన్ ఎనర్జీ, లైక్ తక్కువ ఎనర్జీ అనేది ఫిలింకి, అంటే ఈ రీజన్లో తక్కువ ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది, ఈ రీజన్లో ఎక్కువ ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది. రైట్, ఈ రీజన్లోని తక్కువ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిట్, తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్మిషన్ ఫిలిం మీదకి ట్రాన్స్మిట్, లైక్ ట్రాన్స్మిట్ అంటే ఆబ్జెక్ట్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి ఫిలిం మీద పడుతుంది. ఈ రీజన్లో మీడియం అనుకుంటే ఈ రీజన్లోని రిమైనింగ్ 2 రీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రీజన్లోనే ఎక్కువ ఎనర్జీ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంది, ఇక్కడ ట్రాన్స్మిషన్ ఎనర్జీ మీడియం, ఇక్కడ ట్రాన్స్మిట్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫిలిం అనేది ఎలా ఉంటుంది అంటే, ఫిలిం మీదకి ఎనర్జీ పడే కొద్దీ, లైక్ ట్రాన్స్మిటెడ్ ఎనర్జీ ఎక్కువైతే డార్క్నింగ్, లైక్ ఫిలిం అనేది అంత డార్క్ అవుతుంది. ట్రాన్స్మిషన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఫిలిం డార్క్నెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే, ఫిలిం, ఆ ఫిలింని డెవలప్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది వేరియేషన్ అనేది, ఎలా కనిపిస్తుంది, లైట్, మీడియం కలర్, మీడియం అండ్ ఇట్ ఈస్ డార్క్. సో ఇక్కడ డార్క్ ఎందుకు అవుతుందో మనకు ఆల్రెడీ తెలిసిందే, లైక్ ఇక్కడ డార్క్ ఎందుకు అవుతుందో మనకి ఆల్రెడీ తెలిసిందే, ఎందుకంటే ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంది, థిక్నెస్ తక్కువ ఉన్నందువల్ల అబ్జర్వేషన్ అనేది తక్కువ ఉంటుంది, అబ్జర్వేషన్ తక్కువ ఉన్నందువల్ల ఫిలిం మీదకి ట్రాన్స్మిట్ అయ్యే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నందువల్ల, బేసికల్గా ట్రాన్స్మిషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నందువల్ల ఫిలిం అనేది డార్క్ అవుతుంది, ఎక్కువగా డార్క్ అవుతుంది. సో 3 వేరియేషన్స్, అంటే థిక్నెస్ వేరియేషన్ బట్టి, ఒక ఆబ్జెక్ట్లో థిక్నెస్ వేరియేషన్ వస్తే మనకి కలర్ వేరియేషన్, అంటే లైక్ కలర్ వేరియేషన్ అనేది ఇలా తెలిసిపోతుంది అనమాట. అసలు ఎందుకు తెలిసిందో ఆల్రెడీ చూసుకున్నాం. రైట్, సో నౌ డిస్కసింగ్ అబౌట్ ది సెకండ్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ రేడియోగ్రఫీ, మెటీరియల్ డిఫరెన్స్, బేసింగ్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్ డిఫరెన్స్. అంటే మనం ఆల్రెడీ చూసాం ఇందాక డిఫరెన్షియల్ అబ్జర్వేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం, థిక్నెస్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ డెన్సిటీ చేంజ్ వల్ల డిఫరెన్స్ అవుతుంది, అండ్ ప్రిజన్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ వల్లని చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ థిక్నెస్ డిఫరెన్స్ వల్ల ఎలా డిఫరెన్స్ అవుతుంది లైక్ లాస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డెన్సిటీ చేంజ్, అంటే మెటీరియల్ చేంజ్ అయితే అబ్జర్వేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, అండ్ లైక్ వేరియేషన్ అనేది ఎలా కనిపిస్తుంది చూసుకుందాం.
సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫిలిం లోడ్ చేసుకున్నాను, ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ త్రీ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను, సేమ్ థిక్నెస్ అండ్ సేమ్ సైజ్ త్రీ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. సేమ్ థిక్నెస్ అండ్ సేమ్ సైజెస్ తోటి త్రీ ఆబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నాను, రైట్. ఒకటి లెడ్, ఇంకోటి స్టీలు, ఇంకోటి అల్యూమినియం, రైట్. సో లెడ్, స్టీల్ అండ్ అల్యూమినియం. సో అల్యూమినియం డెన్సిటీ దగ్గర రాబోతాడుకి అల్యూమినియం యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. లైక్ ఈ త్రీ డెన్సిటీ మెటీరియల్ డెన్సిటీస్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం అనేది వెరీ లో డెన్స్ మెటీరియల్ అండ్ లెడ్ అనేది హై డెన్స్ మెటీరియల్. అండ్ ఈ రెండులతో కంపేర్ చేసుకుంటే ఇది మీడియం, ద డెన్సిటీ అనేది మీడియంలో ఉంటుంది అనమాట, రైట్. సో తెలిసింది అల్యూమినియం డెన్సిటీ ఎంత ఉంటుంది మనకి జనరల్గా, బేసికల్గా. సో బేసికల్గా అల్యూమినియం డెన్సిటీ అనేది 2.7 గ్రామ్స్ పర్ సీసీ. అండ్ సిమిలర్లీ మన స్టీల్ యొక్క డెన్సిటీతో స్టీల్ డెన్సిటీ దగ్గర రాబోతోటికి 7.8 ఉంటుంది అండ్ లెడ్ రాబోతోటికి 13 గ్రామ్స్ పర్ సీసీ ఉంటుంది. సో డెన్సిటీస్ వేరియేషన్ అంటే సేమ్ సైజెస్ తీసుకున్నా, సేమ్ థిక్నెస్ తీసుకున్నా కానీ డిఫరెంట్ డెన్సిటీస్ తీసుకున్నా, అల్యూమినియం అనేసి, స్టీల్ అనేసి, లెడ్ అనేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ చేస్తున్నాను. త్రీ ఆబ్జెక్ట్స్ నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే 100% ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ చేస్తున్నాను. సో మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ థిక్నెస్ ఎక్కువ ఉంటే అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం లాస్ట్ స్లైడ్లోని. సిమిలర్లీ ఇక్కడ కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటే అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటే అబ్జర్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ చేసినా సరే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఈ పాయింట్లో డెన్సిటీ అనేది తక్కువ ఉంది, ఇక్కడ మీడియం అని కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నందువల్ల అబ్జర్ప్షన్ అనేది ఈ రేంజ్లో ఈ పాయింట్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మీడియం ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, రైట్. సో బేసికల్గా ఒక బేసిక్ బేసిక్ పాయింట్స్ లైక్ బేసిక్ అబ్జర్వేషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40% అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది అనుకున్నాం. ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉన్నందువల్ల 30% అనుకుందాం, ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నందువల్ల ఇక్కడ 20% అనుకుందాం సేమ్ సిమిలర్లీ. సో ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పాస్ అయినా సరే ఈ లైక్ ఈ రీజన్లోని డెన్సిటీ ఎక్కువ ఉన్నందువల్ల అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అబ్జర్వేషన్ ఎక్కువ ఉన్నందువల్ల మెటీరియల్ మీద ట్రాన్స్మిట్ అయ్యే ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఈ రీజన్లోని డెన్సిటీ తక్కువ ఉన్నందువల్ల అబ్జర్వేషన్ కూడా తక్కువ ఉంటుంది, అబ్జర్వేషన్ తక్కువ ఉన్నందువల్ల మెటీరియల్ మీదకి ట్రాన్స్మిట్ అయ్యే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది, రైట్. సారీ ఈ రేంజ్లో డెన్సిటీ అనేది తక్కువ ఉన్నందువల్ల అబ్జర్వేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో అబ్జర్వేషన్ అనేది తక్కువ ఉన్నందువల్ల మెటీరియల్ మీదకి ట్రాన్స్మిట్ అయ్యే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ నాట్ మెటీరియల్, ఫిలిం మీదకి ట్రాన్స్మిట్ అయ్యే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఫిలిం అనేది మనకి ఎలా కనిపిస్తుంది చూస్తే, రైట్. సో ఆఫ్టర్ ఫిలిం డెవలప్ అయిన తర్వాత మనకు ఫిలిం అనేది ఎలా కనిపిస్తుంది, రైట్. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ అనేది ఈ రీజన్లో ఈ పాయింట్లో ట్రాన్స్మిషన్ అనేది ఎనర్జీ అనేది తక్కువ ఉంది. సో ట్రాన్స్మిషన్ ఎనర్జీ తక్కువ ఉన్నందువల్ల మెటీరియల్ అనేది లైట్ అవుతుంది, లైక్ సారీ ఫిలిం అనేది ఆ పర్టికులర్ రీజన్లో ఉన్న ఫిలిం అనేది లైట్గా ఉంది. ఎందుకంటే మనకు తెలిసిందే రీచింగ్ ఎనర్జీ బట్టి ఫిలిం డార్క్నెస్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో రీచింగ్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటే ఫిలిం డార్క్నెస్ అనేది తక్కువ ఉంటుంది, రీచింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటే ఫిలిం అనేది అంత ఎక్కువగా డార్క్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ పాయింట్లో అబ్జర్వేషన్ ఎక్కువ ఉన్నందువల్ల ట్రాన్స్మిషన్ ఎనర్జీ తక్కువ ఉంది రిమైనింగ్ టూ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే. అందుకే ఇక్కడ రిమైనింగ్ టూ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది లైట్గా ఉంది, ఎందుకంటే ఎనర్జీ రీచింగ్ అనేది తక్కువ ఉంది ఈ రీజన్లోనే. ఈ రీజన్ చూసుకుంటే అల్యూమినియం అనేది లో డెన్స్ మెటీరియల్ నేను చెప్పుకున్నాను. సో డెన్సిటీ తక్కువ ఉన్నందువల్ల ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈ రీజన్లో ఈ రీజన్లో ఉన్న ఫిలిం మీద ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిట్ అయినందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫిలిం అనేది డార్క్ అవుతుంది, రైట్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రీచ్ అయినందువల్ల ఫిలిం అనేది డార్క్ అవుతుంది, రైట్. సో ఇలా వేరియేషన్ అంటే డెన్సిటీ వేరియేషన్ వచ్చినా సరే మనకి ఫిలిం మీద వేరియేషన్ అనేది ఇలా కనిపించేస్తుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాసెస్ ఆఫ్ రేడియోగ్రఫీ ఇన్ కేస్ ఆఫ్ డిఫెక్ట్. సో మనం డిఫరెన్షియల్ అబ్జర్వేషన్ వచ్చిన టూ కాన్సెప్ట్ వేరియేషన్ లైక్ థిక్నెస్ డిఫరెన్స్, డెన్సిటీ వేరియేషన్ చూసుకున్నాం. అండ్ వీటితో పాటు ఇంకో కాన్సెప్ట్ ఏముంది, ప్రిన్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో డిస్కంటిన్యూటీ ఉంటే ఎలాగా ఎలా కనిపిస్తుంది, రైట్. సో డిస్కంటిన్యూటీ అంటే ఎలా డిఫరెన్స్ అబ్జర్వేషన్ వస్తుంది అని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటీరియల్ తీసుకున్నాను, ఒకటే మెటీరియల్ సర్టెన్ సైజ్తో తీసుకున్నాను కానీ ఇంటర్నల్గా ఒక డిస్కంటిన్యూటీ ఉంది, రైట్. సో ఇంటర్నల్గా డిస్కంటిన్యూటీ ఉంది. సో నేను ఇక్కడ మెటీరియల్ ద్వారా ఎనర్జీ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాక్ ఉందనుకుందాం, బేసికల్గా ఒక క్రాక్ ఉందనుకున్నాం. సో క్రాక్ ఆర్ పిన్ హోల్, ఒక పిన్ హోల్ ఉంది,
లైక్ హోల్, ఒక హోల్ ఉంది, పిన్ హోల్ ఆర్ బ్లో హోల్ సంథింగ్. సో పిన్ హోల్ ఆర్ బ్లో హోల్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఉంది అంటే అర్థం ఏంటి, ఆ పర్టికులర్ రీజన్లోని మెటీరియల్ లేదు అని అర్థం కదా. అంటే ఆ రీజన్ ఎయిర్ తోటి ఆక్యుపై ఉంది, సో ఎయిర్ తో ఆక్యుపై ఉందంటే ఆ రీజన్లోని మెటీరియల్ లేదు అని అర్థం. సో బేసికల్గా ఇక్కడ మెటీరియల్ లేదు, ఈ పర్టికులర్ రీజన్లో మెటీరియల్ లేదు. సో మెటీరియల్ లేనందువల్ల రిమైనింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర రిమైనింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే, సరౌండింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే మెటీరియల్ అనేది తక్కువ ఉంటుంది ఈ పర్టికులర్ రీజన్లో. అంటే ఆ పర్టికులర్ లొకేషన్లో, ఈ పర్టికులర్ లొకేషన్లో లైక్ ఆ ఫిలింని ఆ ప్లేస్ చేసి లైక్ బాటంలో ప్లేస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో ఏమవుతుందంటే మెటీరియల్ అండ్ రిమైనింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే మెటీరియల్ అనేది తక్కువ ఉంటుంది. సో మెటీరియల్ తక్కువ ఉన్నందువల్ల థిక్నెస్ డిఫరెన్స్, సేమ్ కాన్సెప్ట్, థిక్నెస్ తక్కువ ఉంది. సో రిమైనింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే థిక్నెస్ అనేది తక్కువ ఉంది. థిక్నెస్ అనేది తక్కువ ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. సో ఎనర్జీ రీచ్ అయితే ఆ పర్టికులర్ రీజన్ అనేది ఎక్కువగా డార్క్ అవుతుంది. సో మీకు ఫిలిం ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. అంటే త్రూఅవుట్ ది ఫిలిం అంతా ఒక కలర్తో ఉంటే ఎక్కడైతే డిస్కంటిన్యూటీ ఉంటుందో ఆ రీజన్లో ఆ షేప్లోని వేరే కలర్, అంటే ఎక్కువగా డార్క్ అవ్వడం కానీ లైక్ రిమైనింగ్ రీజన్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా డార్క్ అవ్వడం కానీ లేకపోతే తక్కువగా డార్క్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో తక్కువగా డార్క్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఆ పర్టికులర్ లొకేషన్లో వేరియేషన్ వచ్చింది అంటే, లైక్ ఏ పర్టికులర్ లొకేషన్లో వేరియేషన్ వస్తే ఆ పర్టికులర్ లొకేషన్లో సంథింగ్ ఏదో ఉంది అని అర్థం, రైట్? సో అది ఏంటి డిస్కంటిన్యూటీ, ఏంటి దాని యొక్క షేప్ బట్టి, దాని యొక్క డెన్సిటీ బట్టి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పుకున్నాం ఏం లేదు, ఇక్కడ లైక్ పిన్ హోల్ ఉంది, ఏం లేదు. సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడ డార్క్ కలర్లో కనిపిస్తుంది, ఎందుకంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లైక్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈ పర్టికులర్ రీజన్లో ఎక్కువగా ఫిలిం మీద పడింది కాబట్టి ఎక్కువగా డార్క్ అయింది, రైట్? సో లైక్ ఇది జరిగే కాన్సెప్ట్, దీన్ని బట్టి మనం ఏం చేస్తాం డిస్కంటిన్యూటీ ఉందా లేదా అనేసి చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లొకేషన్లోని ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్ బదులు అదర్ మెటీరియల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టంగ్స్టన్ ఇన్క్లూజన్ అనుకున్నాం ఇక్కడ ఏంచి, ఇదంతా స్టీల్, ఇది టంగ్స్టన్ ఇన్క్లూజన్. సో టంగ్స్టన్ ఇన్క్లూజన్ ఈ షేప్లో ఉంది, రౌండ్ షేప్లో ఉంది అనుకుందాం. టంగ్స్టన్ ఇన్క్లూజన్ ఉంటే ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్రాక్ ఉన్నందువల్ల డార్క్ కలర్లో కనిపిస్తుంది అని చెప్తున్నాం. సో క్రాక్ బదులు వేరే ఏ మెటీరియల్ లైక్ క్రాక్ కానీ లైక్ క్రాక్ కానీ పిన్ హోల్ కానీ కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అదర్ మెటీరియల్ ఉంది అనుకుంటాం. అదర్ మెటీరియల్ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, అదర్ మెటీరియల్ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టంగ్స్టన్ ఇన్క్లూజన్ అని చెప్పుకున్నాం కదా. సో స్టీల్తో కంపేర్ చేసుకుంటే టంగ్స్టన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? సో సేమ్ అంటే సేమ్ కాన్సెప్ట్, మెటీరియల్ డిఫరెన్స్ కాన్సెప్ట్. అంటే ఈ రీజన్లోని ఆ పర్టికులర్ ఈ పర్టికులర్ లొకేషన్లో టంగ్స్టన్ ప్రెజెంట్ అయ్యి ఉంటే ఈ రీజన్లో అబ్జర్వేషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, సరౌండింగ్ రీజన్తో కంపేర్ చేసుకుంటే అబ్జర్వేషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో అబ్జర్వేషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నందువల్ల ఆ పర్టికులర్ రీజన్ బాటంలోని లైక్ ఆ పర్టికులర్ రీజన్ కింద ట్రాన్స్మిషన్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. సరౌండింగ్ రీజన్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్మిషన్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ట్రాన్స్మిషన్ వాల్యూ అనేది తక్కువ ఉన్నందువల్ల ఫిలిం డార్క్నింగ్ అనేది లైక్ రిమైనింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఆ పర్టికులర్ లొకేషన్లో ఫిలిం డార్క్నెస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే రిమైనింగ్ రీజన్తో కంపేర్ చేసుకుంటే లైట్గా ఉంటుంది అన్నమాట, రైట్? సో రిమైనింగ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే లైట్గా ఉంటుంది. సో ఇది లైక్ ప్రాసెస్ ఆఫ్ రేడియోగ్రఫీ ఇన్ కేస్ ఆఫ్ డిఫెక్ట్, ప్రెసెన్స్ ఆఫ్ డిఫెక్ట్ లైక్ అంటే డిఫెక్ట్ ఉన్నందువల్ల లైక్ ఏదైనా డిఫెక్ట్ అంటే మనం డిస్కంటిన్యూటీని అంటే అసలు మెటీరియల్ లేకపోవడమే కాదు, అదర్ దెన్ మెటీరియల్ ఏది ఉన్నా సరే దాన్ని కూడా మనం డిస్కంటిన్యూటీ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో దానివల్ల ఇక్కడ మనం ఏమవుతుంది, మెటీరియల్ చేంజ్ అయినా సరే ఒకవేళ మెటీరియల్ లేకపోయినా సరే డిస్కంటిన్యూటీ ప్రెజెంట్ ఉంటే ఏమవుతుంది, సరౌండింగ్ రీజన్స్ తోటి బిసైడ్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి డార్క్నెస్ డిఫరెన్స్ అనేది లైక్ ఫిలిం డార్క్నెస్ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే లైట్ అవ్వడం కానీ లేకపోతే డార్క్ అవ్వడం కానీ, సో ఆ వేరియేషన్ బట్టి మనం ఆ పర్టికులర్ లొకేషన్లో డిఫెక్ట్ ఉంది అనేసి కాన్సెప్ట్ మనం తెలుసుకోవచ్చు, రైట్? సో మనం ఆల్రెడీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ పిక్చర్లో మీకు క్లియర్గా 3 ఇమేజెస్ని క్లియర్గా చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కు కంప్లీట్ ఫిలిం అనేది ప్లేస్ చేసాం, ఆఫ్టర్ డెవలపింగ్ మనకి ఎలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే రిమైనింగ్ రీజన్స్తో చూసుకుంటే ఈ రీజన్లో ఆబ్జెక్ట్ థిక్నెస్ అనేది తక్కువ ఉంది. సో ఆబ్జెక్ట్ థిక్నెస్ తక్కువ ఉన్నందువల్ల ఆ రీజన్లో ఏమవుతుంది, రిమైనింగ్ రీజన్తో కంపేర్ చేసుకుంటే డార్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం కన్సిడర్ చేశారు, వైట్ కింద కన్సిడర్ చేశాడు. సో అంటే
ఒక డిస్కంటిన్యూటీ కింద కన్సిడర్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కంటిన్యూటీ లైక్ అక్కడ ఉన్న ప్రెసెంట్ అయిన మెటీరియల్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డిఫెక్ట్ లేకపోతే లైక్ ఫర్ సారీ ఏ మెటీరియల్ లేకుండా ఓన్లీ వాయిడ్ అంటే క్రాక్ కానీ పోరాసిటీ కానీ సంథింగ్ ఎల్స్ ఉంటే అంటే మెటీరియల్ లాస్. సో మెటీరియల్ లాస్ ఉన్నంత వల్ల రిమైనింగ్ రీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మెటీరియల్ అనేది తక్కువ ఉంది. సో మెటీరియల్ తక్కువ ఉంటే అబ్జర్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో అబ్జర్ప్షన్ అనేది తక్కువ ఉంటే ఎక్కువ లైక్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మెటీరియల్ మీద ప్లేస్ అవుతుంది అనమాట. సో అది డార్క్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్? సో అదే ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ లోని అదర్ మెటీరియల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్ మెటీరియల్ ఇది ఒక వై మెటీరియల్ ఉంటే, సో ఇక్కడ వై మెటీరియల్ అండ్ ఎక్స్ మెటీరియల్ ఉన్నందు వల్ల వాటి యొక్క డెన్సిటీ వేరియేషన్స్ బట్టి ఇక్కడ డార్క్ అవ్వడం కానీ లైక్ ఆ పర్టికులర్ లొకేషన్ లో డార్క్ అవ్వడం కానీ లైట్ అవ్వడం కానీ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ లొకేషన్ లో డార్క్ అవ్వడం కానీ లైట్ అవ్వడం కానీ తెలుస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ మెటీరియల్ కంట డిస్కంటిన్యూటీ మెటీరియల్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటే అది లైట్ గా కనిపిస్తుంది. అదే పేరెంట్ మెటీరియల్ కంట డిస్కంటిన్యూటీ మెటీరియల్ లైక్ ప్రెసెంట్ అయిన మెటీరియల్ అనేది డెన్సిటీ తక్కువ ఉంటే ఆ రీజన్ లో లైట్ గా కనిపిస్తుంది, రైట్? సో ఈ కాన్సెప్ట్ బట్టి ఎక్కడ డిస్కంటిన్యూటీ ఉంది, ఎలా ఉంది, ఏ లైక్ ఏ లొకేషన్ లో ఉంది అంటే సివియారిటీ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట, రైట్? ఓకే, సో ఇది మన యొక్క రేడియోగ్రఫీ టెస్ట్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు వేరియేషన్ అనేది లైక్ డిస్కంటిన్యూటీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, రైట్? సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, రైట్? సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం, లైక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది లైక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్రేస్ అండ్ గామా రేస్ ఎలా లైక్ ఏంటి ప్రాపర్టీస్ ఏంటి అనేసి కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.